మెదక్ జిల్లా రామన్నపేటలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్, మండల కార్యదర్శి రఘు, మండల అధ్యక్షులు మణికర్, ఉపాధ్యక్షులు రాజు, జిల్లా సహకార్యదర్శి ప్రవీణ్, జిల్లా కమిటీ మెంబర్ నవీన్, మండల నాయకులు శివకుమార్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ రామాయణపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా రామాయణపేట మండలంలో ర్యాలీ తీయడం అనేది జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశించి మరి సిఐటిగా బాలమణి కూడా బాలమణి మరి ఫుల్లు మద్దతుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రామాయణపేటలో డిగ్రీ కాలేజీ లేదు, బస్సుల సౌకర్యం లేదు, డిగ్రీ కాలేజీ కానీ మెడికల్ మన మెదక్ జిల్లాలో మెడికల్ కాలేజీ కట్టిస్తామని మరి హామీలు ఇచ్చుడే తప్ప ఇంకేం లేదు. అన్నిటికీ హామీలే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా అమలుకు నోచుకా లేదా రామాయణపేట అని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాము. అట్లనే విద్యార్థులకు చదువు అని చెప్పి చెప్తుండు కేసీఆర్, మరి చదువు కోసము ఏమేం కావాలనేది మరి ఆయనకు గుర్తు లేదా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఒక పిల్లోడు బస్సు సౌకర్యాలు లేవు, బస్టాండ్లో బస్సులకు నిలబడాలంటే కూడా విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది, వచ్చి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు రామాయణపేటలో దారుణంగా తయారైంది. దానికి ఇక్కడ ఎక్కువ శాతము విద్యార్థుల మీద దృష్టి పెట్టాలి. అట్లే సంవత్సరాల కొద్దీ స్కాలర్షిప్లు కూడా పెండింగ్లు ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాము. అట్లనే బీడీ స్కాలర్షిప్ కూడా పెండింగ్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. రామాయణపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే బస్ పట్టాలు తగ్గించాలి, పలు విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే 3,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అయిన పరిస్థితి ఉంది. అలాగే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలామంది విద్యార్థులు సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ రామాయణపేట అభివృద్ధి చెందకపోవడం వల్లే విద్యార్థులు చదువుకు వెనుకబడుతూ ఉన్నారు. ఎస్ఎఫ్ఐ స్టాండ్ ఏంటంటే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడం విడుదల అనేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు జగన్, ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యుని. తగ్గించాలి బస్ ఛార్జీలు వెంటనే.